నగరంలో కాపు భవనం నిర్మాణం కోసం ఐక్య కాపునాడు సమర్పించిన నివేదికని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఎండాడలో 50 సెంట్ల స్థలం కేటాయించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఐక్య కాపునాడు జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న కేబినెట్ సమావేశంలో భీమిలి నియోజకవర్గం ఎండాడలో కాపు భవనం కోసం స్థలం కేటాయిస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. త్వరలో జీవో వస్తుందని అన్నారు. స్థలం కేటాయింపు విషయంలో సహకరించిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుంచి కాపు భవనం కోసం చట్టబద్ధంగా భూమి కేటాయింపునకు విశేష కృషి చేసిన మాజీ మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్నాథ్కు ధన్యవాదాలు తెలిపారు. ఎండాడ దగ్గర కాపు భవన నిర్మాణం కోసం మరి మాకు ఉచితంగా స్థలం కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క కేబినెట్లో నిర్ణయం తీసుకుంటాం, మరి ఆమోదం తెలియపరుస్తున్నాం మీద మొత్తం యావత్ సంఘాలన్నీ కూడా ఇవాళ హర్షిస్తూ మరి మేము ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమంలో మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి మరి దాన్ని ముందుకు తీసుకెళ్లిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే అసలు ఈ భారం అంతా కూడా ఈ అంశాన్ని ప్రాధాన్యత తీసుకుంటూ తన భుజ కస్కందాల మీద మొత్తం బరువు మోస్తూ మరి దీన్ని సాధించేదాకా కూడా మాతో పూర్తి సహాయ సహకారాలు అందించిన మాజీ మంత్రివర్యులు, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం లబ్ధి కోసం అనుమతులు లేకుండా కాపు భవనానికి శంకుస్థాపన చేసి కాపులను మభ్యపెట్టారని విమర్శించారు. అక్కడితో ఆగకుండా ఈ అంశాన్ని ఇటీవల తెరపైకి తెచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. కాపులు ఎక్కడ ఎక్కువగా ఉన్నారో చూసి పోటీ చేసే గంట వారిని మభ్యపెడుతూ మోసం చేస్తూ వచ్చారని దుయ్యబట్టారు. జిత్తుల మారినోడు గంటా శ్రీనివాసరావు అనే వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉండటం వల్ల ఆయన పదవి దురుపయోగం చేసుకుంటూ మరి ఆ రోజున ఆయన అందరినీ కూడా మాయ చేసి ఎలక్షన్లో ఏదో లబ్ధి పొందుదామనే ఒక ధోరణితోటి ఏ పర్మిషన్లు లేకుండా, అంటే ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు లేకుండా కేవలం ఆయన మంత్రి పదవిలో ఉన్నాడని చెప్పి ఆ రోజు అక్కడ శంకుస్థాపన చేస్తారు. దాని తర్వాత దాన్ని ఏం లేదు, పోల్లే ఏదో జరిగిపోయిందని ఊరుకుంటే మళ్ళీ మొన్న ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన ఏదో సాధించి తెచ్చిన దాన్ని మా దాన్ని ఎవరో కబ్జా చేసుకుంటున్నారు అని చెప్పి ఒక పుకారు సృష్టించి